మీ అందరి చేతులు ఇటు చాపి క్యాలెండర్ కొరకు ప్రార్థన చేద్దాం. సేవకురాలు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడవైన తండ్రి, పరిశుద్ధుడా, నీ నామమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను జీవాధిపతి. నీ కృపను బట్టి నాయన ఈ సంవత్సరంలో అయా మమ్మల్ని కాపాడి క్షేమం అనుగ్రహించి మీరెక్కడ నీడలో ఆశ్రయమిచ్చి మీ కృప చేత మమ్మల్ని బలపరిచి భారమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిచర్యను మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. మరి 2019 సంవత్సరం అంతా కూడా నీవు చేసిన మేలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు నాయన. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ తలంపులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ నూతన సంవత్సరము 2021 సంవత్సరము ఆ నూతనమైనటువంటి క్యాలెండర్ను విడుదల చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేకమైనటువంటి శ్రమల్లో అయ్యా నాయన, అనేకమైనటువంటి నాయన బాధల్లో కృప చూపి నా తండ్రి అయ్యా నాన్న కృప చేత ఆదరించి బలపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ యొక్క లక్షణాలను అనేకులకు ప్రచురము చేయడానికి, నీవు సృష్టికర్తవని అనేకులకు తెలపడానికి నాయన, అయ్యా నువ్వు మా పట్ల చూపినటువంటి అయ్యా గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ క్యాలెండర్లో ప్రతి నెల నా తండ్రి అయ్యా వాక్యమును ముద్రించడానికి నాయన మీరు అనుగ్రహించినటువంటి ఆలోచనను బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం నాయన అయ్యా మరి ప్రతి చిత్రాన్ని ప్రతి వాక్యమును ప్రింట్ చేయడానికి కృప చూపిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి ఈ క్యాలెండర్ నాయన ముద్రించినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన, అయ్యా రక్షణ కలగజేయండి నాయన. అయ్యా నా తండ్రి ఈ క్యాలెండర్ నాయన తండ్రి వెళ్తూ ఉండగా ప్రతి బిడ్డ దగ్గరికి జ్ఞాపకము చేసుకునండి నాయన. ఈ క్యాలెండర్ లోని ప్రతి వాక్యము ద్వారా బిడ్డల హృదయాలు తెరవబడడానికి సహాయం చేయండి, రక్షణ పొందడానికి సహాయం చేయండి, ఆదరించబడడానికి సహాయం చేయండి. మీ మేళ్లతో ప్రతి బిడ్డ నింపబడే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ క్యాలెండర్ ని బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటూ మీ నామమునకి నేను క్యాలెండర్ ను ప్రతిష్ఠిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మకు చెల్లిస్తూ 2020 సంవత్సరములో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనట్లుగా దేవునికే కారణ ప్రతిష్ఠిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హలో యేసు మహారాజుకు దేవుని బిడ్డలారా, ప్రత్యేకముగా ఈ క్యాలెండర్ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చి సిద్ధపాటు చేయడానికి కృప చూపించాడు. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. అది క్యాలెండర్ లోని ప్రత్యేకత. భూమిని ఆకాశంలో ఉంచిన దేవుడు సృష్టి క్రమం ఇక్కడ 2020 అని ఉంటుంది. ఇక్కడ కింద మధ్యంతా దేవుడు మొదటి రోజు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు ఏం చేశాడు, 4వ రోజు ఏం చేశాడు, సృష్టి క్రమం 6 రోజులు సృష్టిని ఏ విధంగా దేవుడు చేశాడు అన్నది క్యాలెండర్ ప్రత్యేకత. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ బైబుల్ ఆకారం ఉన్నది. బైబుల్ ఆకారం మీరు దగ్గర తీసుకొని దగ్గర పెట్టి చూస్తే బైబుల్ ఆకారం ఉంటుంది. ఈ బైబుల్ ఆకారంలో దేవుడు సృష్టి చేశాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మార్చి ఏప్రిల్లో పరిశుద్ధుడు ఆయన నేను నిన్ను రక్షించువాడను. మరి కింద దేవుని యొక్క లక్షణాలు, పరిశుద్ధ దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మస్వరూపి యొక్క పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి నీతి స్వరూపి,
సర్వవ్యాపి సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని మహిమా స్వరూపి దేవునికి ఉండే లక్షణాలు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మే జూన్ ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఒకవైపు పరలోకానికి మెట్లు, ఒకవైపు దేవునికి భయపడిన వారు నరకంలో వెళ్ళిపోతుంటారు. కాబట్టి దేవుని బిడ్డారా, కింద రక్షింపబడటకు సిద్ధపాటు, రక్షింపబడటకు సిద్ధపాటు ఏమేమి ఉండాలి? క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి. మూర్ఖులకు వారి నుండి వేరు కావాలి. మారు మనసు, పాపక్షమాపణ పొందుకోవాలి. దైవ చిత్తానుసారం దుఃఖపడాలి. పాపములు ఒప్పుకోవాలి, ప్రతి పాపం ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. నీటి మూలముగాను ఆత్మములుగాను జన్మించాలి. సంఘక్రమాలకు లోబడాలి. రక్షింపబడే వాళ్లకు మరి దేవునికి ఉండే లక్షణాలు, సృష్టి క్రమము, దేవుడు ఎలా సృష్టిని చేశాడు, ఇవన్నీ క్యాలెండర్ ద్వారా వాగ్దానము ప్లస్ వాటి క్రమాలు, రక్షణ పొందే వాళ్ళు ఏమేమి క్రమాలు కలిగి ఉండాలి. మరి దేవుని బిడ్డారా, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ సమస్తం బోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు, పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు అన్ని భాషలు ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు దర్శన వరములు ప్రవచనములు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్ముడు ధైర్యం ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఇస్తాడు, ఆత్మతో కృపావరములు ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకము చేస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సెప్టెంబర్ అక్టోబర్ దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి వాగ్దానం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేయును. మరి సంఘ క్రమాలు, ప్రార్థన మందిరములో మందిరానికి సంబంధించిన సంఘ క్రమాలు. మరి క్రీస్తు యేసే మూలరాయి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, వీటి రెఫరెన్సులు కూడా ఉంటాయి చక్కగా. తర్వాత అపోస్తల బోధ, సంఘం అంటే దేవుడు ఎలా పరిశుద్ధ గ్రంథములు ఏర్పరిచాడు, కొత్త నిబంధన సంఘం. ఆ సంఘము ఎటు పడితే అటు, ఏ డినామినేషన్ మీద కట్టబడే సంఘముగా ఉండకూడదు. వాక్యములో ఏ సంఘాన్ని ప్రభు కట్టాడో ఆ రీతిగానే క్రీస్తు యేసు మూలరాయి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తల బోధ యందు సహవాసమందు ఉండాలి. ప్రార్థన చేయటందు ప్రతి దినం రొట్టె విషయం తప్పక కూడుకోవాలి. సేవా పిలుపు విషయంలో పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపింపు, పరిశుద్ధుల పాదాలు కడుగుట, హృదయం పరిశీలించుకొని ప్రభు శిరక్తం తీసుకునుట, మరి సాక్ష్యం పంచుకునుట, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, 3 రోజుల బాప్తిసం తరగతులు, సర్వలోకము కలిగి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట, ప్రభు రాకడకు సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది సంఘ క్రమాలు. మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా మర్చిపోతే ఈ క్యాలెండర్ తీసుకుని మీరు జవాబులు చెప్పవచ్చు. ఎవరైనా ఏదైనా అడిగితే సంఘ క్రమాలు కానీ బాప్తిసం తీసుకునే విధానం కానీ, దేవుని బిడ్డారా, ఇవన్నీ రెఫరెన్స్లతో సహా బైబుల్లో ఉన్నవి, రాసి క్లియర్గా. మరి చివరిగా, యెహోవా నీకు సంతతి కలగజేయునని నేను నీకు తెలియజేసితిని, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. మరి అలాగనే దావీదు సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుంటట్టుగా కృప చూపాడు. మరి లాస్ట్ సింహాసనం ఎవరికంటే, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు పుజింపనిత్తును, జయించువాడు రెండవ మరణం వల్ల ఏహాని చెందడు, జయించువానికి మరుగై ఉన్న మన్నాను పుజింపనిత్తును, జయించువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, జయించువాడు తెల్లని వస్త్రము ధరించుకొను, జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, జయించువాని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండబెట్టేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి సంఘము ఈ వాగ్దానాలన్నీ 2020లో మరి స్వతంత్రించుకోవాలి. దేవుని బిడ్డారా, మరి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి మరి క్యాలెండర్ బట్టి దేవునికి ఒకసారి 2 చేతులు అయితే అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాట్సాప్ లో గ్రూప్ లో కూడా దేవుని బిడ్డరా మీరు చూసుకోవచ్చు. మరి చక్కగా దేవుడు మహాకృపను బట్టి మనకు క్యాలెండర్ సన్నిధిని అద్భుత రీతిగా అనుగ్రహించాడు. మరి ఆ ఫ్రంట్ కొడతలకే ఆశ్చర్యం అవుతుంది, ఏమయ్యా మీరు ఇట్లా, మేము ఇంతవరకు చూడలే ఇట్లాంటి క్యాలెండర్లని. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక.